ప్రేమ గిట్ట ప్రభుత్వం ఇచ్చిన నిలయందర వేతనాల జీవాలు వేతనాల జీవాలు ప్రభుత్వం ఇచ్చిన నిలయందర వేతనాల జీవాలు జీవో నెంబర్ ప్రకారం వేతనాలు జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు అరతాలకు ఉన్న పంచాయతీ సిబ్బంది కారబాళ్లకు అరత ఉన్న పంచాయతీ సిబ్బంది కారబాళ్లకు మల్టీపర్పస్ వర్కర్ అనే నిదానము గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ఐక్యత 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 గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత ప్రభుత్వం పెంచిన 8,500 జీవాలు వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ యాక్షన్ జేఏసీతో మరి గ్రామ పంచాయతీ కార్మికులకు ఏదైతే 2018లో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 8,500 వేతనాలు ఇప్పటికీ నేటికి 14 నెలలు ఆయన అమలు కాలేదు. అట్లాగే 30 రోజుల ప్రణాళిక సందర్భం కూడా ఇక నుండి ప్రతి నెల అంటే 10 తారీఖు 10వ నెల నుంచి వెళ్ళి వేతనాలు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి గారు కింది స్థాయి అధికారులకు ఆదేశించిండు. మరి ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి 339 కోట్లు అని చెప్పి మరి పండుగ పూట కూడా మాకు పాత పాకా జీతాలు రాలేదు. అట్లాగే నూతన వేతనాలు అడిగితే మాకు జీవో రాలేదని మరి నెట్టవేసినారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ పంచాయతీ కార్మికులు మరి శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ ధర్నాను మరి రేపు మళ్ళీ ఉద్యమంలోకి పోకుండా ముందే ఇప్పుడే ప్రభుత్వానికి హెచ్చరిక చెప్తున్నాం. మేము ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఇట్లా జీవో ఇప్పుడు జారీ చేయకపోతే ఈ రానున్న రోజుల్లో నిరోధక సమ్మెకు మళ్ళీ దిగుతామని మేము తెలియజేస్తూ, అట్లాగే ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఈ మల్టీపర్పస్ వర్కర్ అనే నిదానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. మరి
అర్హత అనుభవం ఉన్న పంచాయతీ సిబ్బంది కారోబార్లకు పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఇవ్వాలి. అట్లాగే ఈ 8500 దాంతో పాటు మరి మిగతా సిబ్బంది కూడా జీవో నెంబర్ 14 ప్రకారం కూడా వేతనాలు ఇవ్వాలని ఈ ధర్నా సందర్భంగా మరి జిల్లా పంచాయతీ అధికారి గారికి తెలియడం జరుగుతుంది. ప్రభుత్వానికి కూడా రానున్న రోజుల్లో నిర్లక్ష్యం చేస్తే నేను సమ్మెలకు ఒక తప్పదని ఇప్పటికే హెచ్చరిక ఇస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలు పనిచేసే ప్రతి వర్కర్స్లో ఇవాళ రాష్ట్ర పిలుపు మేరకు డిపిఓ ముట్టడి చేయడం జరిగింది. ఇది 24 గంటలు డిపో ముందు ధర్నా చేయడానికి పిలుపు మేరకు ఈరోజు మనం జైతల్ జిల్లాలో చేయడం జరిగింది. అదే ఉద్దేశం ఏంటంటే ఇవాళ మనను 30 రోజుల ప్రణాళికలోనూ మనను వాడుకున్నారు, గ్రామ పంచాయతీల వాళ్ళను వాడుకున్నారు. అయినా వాళ్ళకు కనీసం వేతనం ఇస్తానని చెప్పారు. అది కనీస వేతనం ఏంటంటే 8500 ఇస్తానని చెప్పారు. నిజంగా ఇవాళ గ్రామ పంచాయతీలో ఇవాళ మనం ఎట్లా పోర్టర్ రాసుకుంటామో గ్రామ పంచాయతీ గ్రామంలో అంటే గ్రామంలో చూసిన ప్రతి గ్రామం ఏంటంటే ఒక అందానికి తీర్చిదిదే గ్రామ పంచాయతీ తప్ప మిగతా వేరే వాళ్ళు కాదు. అందుకే ఇవాళ సర్పంచ్ కావచ్చు, ఇవాళ అట్లాగే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా చూసుకున్న గ్రామ పంచాయతీలో పనిచేసే ప్రతి గ్రామ పౌరులకు కనీసం వేతనం ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఇలా స్వచ్ఛ భారత్ అన్నారు. స్వచ్ఛ భారత్లో కనీసం అయినా ఇలా భారతదేశంలో స్వచ్ఛ భారత్ ఎక్కడ ఉందంటే గ్రామ పంచాయతీలో ఉంది. ప్రతి గ్రామ పంచాయతీలో పనిచేస్తారు కానీ కనీసం వేతనం ఇవ్వడానికి ఇలా కేసీఆర్ ఎందుకు ముందు రావడం, ఈ దీని సువచనం అనుకుంటున్నాం. అట్లాగే వెంటనే కేసీఆర్ చెప్పినట్టు ఇలా తెలంగాణలో వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో ఉన్న ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు దాకా ఖాళీ ఉన్న భర్తీ లేదు, అక్కడ ఉన్న కనీసం ఎంప్లాయీస్ లేరు. అంటే వెంటనే ఖాళీ ఉన్న భర్తీని వెంటనే చేయాలి. లేని పక్షంలో ఈ జేఏసీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ నా పేరు తిరుపనాయక్, CA2 జిల్లా కార్యదర్శి. ఏదైతే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం 32 రోజుల సమ్మె చేసిన కాలంగా 8500 జీతం అయితే ఏదైతే జీవోను అమలు చేస్తామని చెప్పారో అది ఎంతనే అమలు చేయాలి. ఇవాళ గ్రామం స్వచ్ఛ భారత్ అయితే ఏది చెప్తారో గ్రామంలో ఇవాళ ఏదైతే వీళ్ళు గ్రామ పంచాయతీ కార్మికులు ఉంటేనే గ్రామం శుద్ధిగా ఉంటుంది. గ్రామం అందంగా ఉండాలంటే గ్రామ పంచాయతీ కార్మికులు ఖచ్చితంగా అవసరము. వీళ్ళ అవసరాన్ని ఖచ్చితంగా గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా 8500 రూపాయలు వెంటనే అమలు చేయాలి. ఇవాళ జేఏసీ తరఫున రాష్ట్ర పిలుపు మేరకు ఏదైతే ఉందో పొద్దున్న 24 గంటల సమ్మె చేద్దామనైతే 24 గంటలు ఆందోళన చేద్దామనైతే ఏదైతే అనుకున్నామో మా ఏఎఫ్ తరఫున కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు ఖచ్చితంగా మా మద్దతు ఎప్పుడైనా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో 8500 అమలు చేయాలి, జీవోను బయటకు తీయాలి. ఇవాళ దసరా పండుగ వచ్చింది, అందరికీ సంబరాలు జరుగుతుంది, కానీ కనీసం గ్రామ పంచాయతీ కార్మికులకు సంబరాలు అంటే ఏంటో తెలియక వాళ్ళ పిల్లలకు ఏం కొనియాలో ఏం పెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఆందోళన చెందుతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు వెంటనే ఎంబడే 8500 జీతం ఇవ్వాలి. ఇలా బంగారు తెలంగాణ చెప్పిన గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఉందో బంగారు తెలంగాణ కాదు, ఇలా మాకు బతుకులేని తెలంగాణ అవుతుంది. మాకు ఈ బంగారు తెలంగాణలో ఖచ్చితంగా మాకు బతుకునిచ్చే తెలంగాణ కావాలని కూడా మేము కోరుకుంటున్నాము. మేము కార్మికులను ఇవాళ ఇబ్బంది పెడుతుంటే కార్మికుల సత్తా ఏందో చూపించడం జరుగుతుంది. ఇవాళ మన స్వచ్ఛ భారత్ కాదు, ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు గిట్ట వాళ్ళు సమ్మెలకు దిగితే మాత్రం గ్రామం అంతా చెత్త సేదారంగా మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులను అర్థం చేసుకోవాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయమైన డిమాండ్ను కోరికలను నెరవేర్చాలని కూడా కేసీఆర్ గవర్నమెంట్కు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ మేమందరం కూడా ఫుల్ సపోర్ట్గా కార్మికులకు ఉన్నాము. ఈ కార్మికుల ఆందోళన ఏదైతే ఉందో మేము ముందుకు 28500 ముందుకు రాకపోతే మాత్రం ఆందోళనకు దిగుతామని మా సంఘాల తరఫున జేఎస్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. కనీస వేతనాలు వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీల కార్మికులకు ఇస్తాను 8500 వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికులకు ఇస్తాను 8500 వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల